Welcome to Competitive Exams Material Mariyu Current Affairs Telugu channel andi. So, ee video lo chese manam konni important chemistry bits chuddamu. So, ee chemistry bits anevi anni competitive exams ki use avutayi. So, panchayat secretary, VRO, VRJ, group 1, group 2, group 3, group 4. Okay. Ee anni SSC, RRB vitanniki use avutayi ee general science bits anevi. So, munduga video loki velle mundu an academy learning app andi. Ee app anedi టోటల్ గా ఇప్పటివరకు 1 మిలియన్ డౌన్లోడ్ చేశారు. సో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎడ్యుకేటర్ యాప్ అండి. సో ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి బెస్ట్ యాప్ ఇది. సో ఇందులో వచ్చేసి మనకి యూపీఎస్సి, ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఆర్ఆర్బి, ఓకే, పంచాయత్ సెక్రటరీ, విఆర్ఓ, విఆర్ఐకి సంబంధించిన అన్ని మెటీరియల్స్ అనేవి ఈ యాప్ లో ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్ ఇప్పటి వరకు ఓన్లీ హిందీ, ఇంగ్లీష్ మాత్రమే ఈ యాప్ లో ఉన్నాయండి. సో రీసెంట్ గా వాళ్ళు తెలుగు కూడా స్టార్ట్ చేశారు. సో ఆ తెలుగు వీడియోస్ నేను కూడా చేయడం, ఏపీపీఎస్సీకి మరియు టీఎస్పీఎస్సీకి నేను కూడా ఈ అనకాడమీలో వీడియోస్ చేస్తున్నాను. సో నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు ఈ అనకాడమీ యాప్ ఇంకా ఇన్స్టాల్ చేసుకోకపోతే తప్పకుండా ఇన్స్టాల్ చేసుకోండి. అదేవిధంగా ఇది నా ప్రొఫైల్ anacademy.com/user/krishnasandeep, మీరు దీన్ని ఫాలో అవ్వచ్చు. ఈ లింక్ కూడా కింద ఇస్తాను. సో యాజ్ సూన్ యాజ్ నేను వీడియో అప్లోడ్ చేయగలే మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఓకే, ఈ క్రింది వాటిలో ఎందులో వెండి ఉండదు, క్రింది వాటిలో ఎందులో వెండి ఉండదు. హాన్ సిల్వర్, కంపోజ్డ్ ఆఫ్ సిల్వర్ క్లోరైడ్, AgCl. సెకండ్ వన్, జర్మన్ సిల్వర్, కంపోజ్డ్ ఆఫ్ 3 ఎలిమెంట్స్, కాపర్, జింక్, నికెల్. థర్డ్ వన్, రూబీ సిల్వర్ ఆర్ రెడ్ సిల్వర్, కంపోజ్డ్ ఆఫ్ 3 ఎలిమెంట్స్, సిల్వర్, ఆర్సెనిక్, సల్ఫైట్. ఫోర్త్ వన్, ల్యూనార్ కాస్టిక్, కంపోజ్డ్ ఆఫ్ సిల్వర్ నైట్రేట్. జర్మన్ సిల్వర్లో కాపర్, జింక్, నికెల్ మాత్రమే ఉంటాయి, ఇందులో సిల్వర్ అనేది ఉండదు. సిల్వర్ని మనం ఏజి అనే సింబల్తో చూపిస్తాము, కెమికల్ నేమ్ అర్జెంటీన్. నెక్స్ట్ బిట్, ఆన్సర్ ఇస్ జర్మన్ సిల్వర్. క్రింది వాటిలో వైరస్ వలన కలగని వ్యాధి, ఈ క్రింది వాటిలో వైరస్ వలన కలగని వ్యాధి. కలరా, ఇది బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. మసూచి, ఇది కూడా ఇది వైరస్ వల్ల కలుగుతుంది. హెపటైటిస్, ఇది వైరస్ వల్ల కలుగుతుంది. మీజిల్స్, ఇది కూడా వైరస్ వల్ల కలుగుతుంది. ఈ క్రింది వాటిలో వైరస్ వల్ల కలగని వ్యాధి అని అడిగారు కాబట్టి కలరా ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. ఆన్సర్ ఇస్ కలరా. సాధారణ వ్యక్తిలో రక్త పిహెచ్ స్థాయి ఎంత? సాధారణ వ్యక్తిలో రక్త పిహెచ్ స్థాయి ఎంత? ఫస్ట్ వన్, 4.0 to 4.5. సెకండ్ వన్, 6.45 to 6.5. థర్డ్ వన్, 7.45 to 7.5. ఫోర్త్ వన్ ఇస్ 8.25 to 8.35. రక్త పిహెచ్ స్థాయి సాధారణ వ్యక్తిలో వచ్చేసి 7.45 to 7.5. ఇది స్లైట్ ఎసిడిక్ ఇన్ నేచర్, అంటే కొద్దిగా ఆమ్ల స్థితిలో ఉంటుంది. ఇది న్యూట్రల్. నెక్స్ట్ బిట్, ఈ క్రింది వాటిలో ఏది విటమిన్? ఈ క్రింది వాటిలో ఏది విటమిన్? ఫస్ట్ వన్, సిట్రిక్ యాసిడ్. సెకండ్ వన్, ఫోలిక్ యాసిడ్. థర్డ్ వన్, గ్లూటామిక్ యాసిడ్. ఫోర్త్ వన్, లినోలిక్ యాసిడ్. ఫోలిక్ యాసిడ్ అనేది విటమిన్. ఇది B9 అని పిలవడం జరుగుతుంది. ఈ క్రింది వాణిలో ఏది ఎంజైమ్? ఈ క్రింది వాణిలో ఏది ఎంజైమ్? ఫస్ట్ వన్, గ్లూకాగాన్. సెకండ్ వన్, ఇన్సులిన్. థర్డ్ వన్, సోమాటోట్రోపిన్. ఫోర్త్ వన్, ట్రిప్సిన్. గ్లూకాగాన్ అనేది హార్మోన్, ఇది ప్రొడ్యూసెస్ బై ప్యాంక్రియాస్. ఇన్సులిన్ అనేది కూడా హార్మోన్, ఇది కూడా ప్యాంక్రియాస్ అనేది స్రవిస్తుంది. సోమాటోట్రోపిన్, ఇది కూడా హార్మోన్, ఇది పిట్యూటరీ గ్లాండ్ స్రవిస్తుంది. ట్రిప్సిన్ అనేది ఎంజైమ్, పైవి మూడు కూడా హార్మోన్స్. ఈ ట్రిప్సిన్ అనేది ఎంజైమ్. దీని యొక్క వర్క్ ఏంటి అని అంటే, ఇట్ హైడ్రోలైజెస్ ద ప్రోటీన్స్. ప్రోటీన్స్ని సంశ్లేషించడంలో ఈ ట్రిప్సిన్ అనే ఎంజైమ్ ఉపయోగపడుతుంది. కీటకాలు ఎక్కువగా శ్వాసక్రియను ఎలా జరుపుకుంటాయి? ఫస్ట్ వన్, చర్మం ద్వారా. సెకండ్ వన్, గిల్స్ ద్వారా. థర్డ్ వన్, ఊపిరితిత్తుల ద్వారా. ఫోర్త్ వన్, ట్రాకియా విధానం ద్వారా. కీటకాలు ఎక్కువగా ట్రాకియా విధానం ద్వారా శ్వాసక్రియను జరుపుకుంటాయి. ట్రాకియా విధానం అంటే ఏంటి అంటే, ఇది ట్యూబ్స్ ద్వారా ఇది శ్వాసక్రియను జరుపుకుంటాయి. ఇందులో ఎటువంటి అవయవాలు ఉండవు కాబట్టి ఇవి
ట్యూబ్స్ ద్వారా శ్వాసక్రియను కీటకాలు జరుపుకుంటాయి. ఆన్సర్ ఇస్ ట్రాకియ విధానం ద్వారా. ఎముకల దంతాల ఏర్పాటుకు అవసరమైన విటమిన్ ఏది? ఎముకల దంతాల ఏర్పాటుకు అవసరమైన విటమిన్ ఏది? ఫస్ట్ వన్ విటమిన్ ఏ, సెకండ్ వన్ విటమిన్ బి, థర్డ్ వన్ విటమిన్ సి, ఫోర్త్ వన్ విటమిన్ డి. ఎముకల దంతాల ఏర్పాటుకి అవసరమైన విటమిన్ వచ్చేసి విటమిన్ డి. దీని యొక్క రసాయనిక నామం క్యాల్సిఫెరాల్. డిపిటి దేనికి టీకా మందు? డిపిటి అనేది దేనికి టీకా మందు? ఫస్ట్ వన్ డయేరియా, పోలియో, టైఫాయిడ్, సెకండ్ వన్ డిఫ్తీరియా, ఊఫింగ్ దగ్గు, టెటానస్, థర్డ్ వన్ డయేరియా, పోలియో, ఫోర్త్ వన్ ఊఫింగ్ దగ్గు మరియు టెటానస్. ఆన్సర్ వచ్చేసి డిఫ్తీరియా, ఊఫింగ్ దగ్గు, టెటానస్. డిఫ్తీరియా అనేది సీరియస్ ఫీవర్ అండి, ఊఫింగ్ దగ్గు అనేది సోర్ థ్రోట్ ఇన్ఫెక్షన్, టెటానస్ అనేది కూడా ఇది కూడా ఒక రకమైన గొంతుకు సంబంధించిన వ్యాధి అనమాట. ఈ మూడిటికి కలిపి మనకి డిపిటి అనే టీకాను ఇస్తారు. ఆన్సర్ వచ్చేసి డిఫ్తీరియా, ఊఫింగ్ దగ్గు మరియు టెటానస్. శరీరానికి శరీరానికి సూర్యరశ్మి ఇచ్చే విటమిన్ ఏది? శరీరానికి సూర్యరశ్మి ఇచ్చే విటమిన్ ఏది? విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి. విటమిన్ డి అనేది సూర్యరశ్మి నుంచి మనకు లభిస్తుంది. మిగతా అన్నీ కూడాను మనం తీసుకునే ఆహారం వలన మరియు శరీరం వాటంతా అవి సింథసైజ్ చేసుకుంటాయి. మనకి సూర్యరశ్మి నుంచి వచ్చే విటమిన్ ఏంటి అంటే విటమిన్ డి. గాయాలు త్వరగా మానడానికి ఉపయోగపడే విటమిన్ ఏది? గాయాలు త్వరగా మానడానికి ఉపయోగపడే విటమిన్ ఏది? విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కే. విటమిన్ సి అనేది గాయాలు త్వరగా మానడానికి ఉపయోగపడుతుంది. విటమిన్ సి యొక్క రసాయనిక నామం ఆస్కార్బిక్ యాసిడ్. విటమిన్ సి అనేది బాడీలో ఎక్కువగా ఉండడం వల్ల మనకి గాయాలు త్వరగా మారితే టిష్యూ రిపేర్లో కానీ మరి టిష్యూ గ్రోత్లో కానీ విటమిన్ సి అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఆన్సర్ వచ్చేసి విటమిన్ సి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో తప్పకుండా అందరూ ఈ అకాడమీ లెర్నింగ్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో అన్ని టాపిక్స్ అనేవి ఇందులో, అన్ని సబ్జెక్ట్స్ అన్ని టాపిక్స్ ఇందులో ఉంటాయి. లైక్ ఇండియన్ పాలిటీ, ఇండియన్ హిస్టరీ, కరెంట్ అఫైర్స్, లాజికల్ రీజనింగ్, అర్థమెటిక్, అన్ని ఈ అకాడమీ లెర్నింగ్ యాప్లో ఉంటాయి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.